వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెనుక భాగంలో ఏ నొప్పినైనా నడుం నొప్పి వస్తుంది అని అంటూ ఉంటాం, కానీ అది వెన్నులో మెడ నుండి నడుం వరకు ఉండే పూసల్లో వచ్చే సమస్యను బట్టి ఫలానా నొప్పి అని వ్యాధిని నిర్ధారిస్తారు. అలాగే వెన్ను నుండి మొదలైంది లుంబార్ స్పాండిలోసిస్. ఈ సమస్యలు ఎలా మొదలవుతాయి, పరిష్కారాల గురించి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్. హలో అండి. సో స్పాండిలోసిస్ రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి అంటారు? ఇప్పుడు చూడండి, స్పాండలోసిస్ అనే పదం అనేది మనకు స్పాండలో అంటే స్పైన్, లోసిస్ అంటే అక్కడ వచ్చిన ప్రాబ్లం అన్నమాట, పెథాలజీని చెప్తూ ఉంటాము. సో ఏ ప్రాబ్లం అయినా మనకు స్పైన్లో వచ్చిందనుకోండి, దానికి మనం లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ లుంబార్ స్పాండలోసిస్లో మనకు దేని మూలంగా వస్తుంది, ఎలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది, అది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే అండి, మనకు ఏజ్ ఫ్యాక్టర్ ఒకవేళ ఉందనుకోండి ఈ ప్రాబ్లం వస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, 60 ఏజ్ దాటారు. సో దాని తర్వాత స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ 80% జనాలకు ఈ ప్రాబ్లం స్పాండలోసిస్ అన్నట్లు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి లక్షణాలు బయటపడతాయి, కొంతమందికి లక్షణాలు అనేటివి బయటపడవు, కానీ ఇది ఒక ఏజ్ రిలేటెడ్ డిసీజ్. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అన్న తర్వాత కొంతమందిలో ఒక 30 ఇయర్స్, 25 ఇయర్స్లో కూడా మనం చూస్తూ ఉంటాము వాళ్లకు మెడ నొప్పి వస్తూ ఉంటుంది, వాళ్లకు నడుము నొప్పులు వస్తూ ఉంటాయి, అవి ఏంటి మరి అన్నట్లు మనం చూసుకుంటే అది కూడా స్పాండలోసిసే, కానీ అది రావడానికి కారణాలు అనేటివి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న వయసులో వచ్చే వ్యాధికి ఏం కారణాలు ఉంటుంది అంటే మనం చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే రాంగ్ పోస్చర్ అండి, అంటే తప్పు పొజిషన్స్లో మనం కూర్చోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అండ్ ఈ వ్యాధి అనేది ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో సహా ఈ వ్యాధి ఏంటంటే మనకు ఒకటే పొజిషన్లో ఒంగి పనిచేసే వాళ్ళు ఉంటారు, వెయిట్ లిఫ్ట్ చేసి నడిచే వాళ్ళు ఉంటారు, వెయిట్ లిఫ్ట్ చేసి మనకు స్టెప్స్ ఎక్కే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి పనులు ఒకవేళ ఎవరైనా చేస్తున్నారనుకోండి, సో వాళ్ళల్లో మనకు స్పాండలోసిస్ వచ్చే అవకాశం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే మనకు నెక్లో హైపర్ ఎక్స్టెన్షన్, హైపర్ ఫ్లెక్షన్ అనే వస్తే కూడా మనకి ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. హైపర్ ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ అంటే ఇప్పుడు వెనుక నుంచి ఎవరైనా వచ్చి మీకు తోసేసారనుకోండి, ఆ టైంలో ఏం జరుగుతుందంటే మన మెడ అనేది సడన్లీ వెనుకకు వెళ్ళిపోతుంది. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆ డిస్క్ అక్కడ ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. సో దాని మూలంగా మళ్ళీ లుంబార్ స్పాండిలోసిస్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ అలాగే పెద్ద పెద్ద మెత్తలు అంటే పిల్లోస్, పెద్ద పెద్ద మెత్తలు వాడతారు కొంతమంది పండుకుంటున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా మనకు స్పాండలోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అలవాటు ఉంది, నార్మల్కైనా ఎక్కువ దిండులు యూజ్ చేసే అలవాటు ఉందనుకోండి, వాళ్ళు వెంటనే దానికి బంద్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్న హైట్ ఉన్న పిల్లోస్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట, ఇది మళ్ళీ రాకుండా చూసుకోవడానికి. కాల్ తీసుకున్నాం అండి. రాజేశ్వరరావు గారు చెప్పండి. రాజ్ చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? నమస్తే. నాకు తొల భాగం నుంచి మోకాల నుంచి అడిపాదం వరకు నగం పోటు వస్తుందండి ఎక్కువగా. అచ్చా, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించాను, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి. ఓకే. లేదంటే ఇది కండరాలు నొప్పి అంటున్నారు, నైట్ కూడా నిద్ర కూడా పట్టట్లేదు, వారం 10 రోజులు బట్టి ఇబ్బంది పడుతున్నాను, కారణం దీని వల్ల అర్థం కావట్లేదు. ఓకే ఓకే అండి. ఏమైనా ఎక్స్రే లాంటివి తీసారా సార్? ఎక్స్రే తీయించాను, ఎక్స్రే తీస్తే ఏమి లేదు, ఎక్స్రే ఏం ప్రాబ్లం లేదండి, కండరాలు నొప్పిదే అంటున్నారు, కానీ నైట్ నిద్ర పెట్టుకుని నిద్ర కూడా పట్టచ్చు, కాలు పైకి పెట్టుకున్నా కింద పెట్టుకున్నా నొప్పి పోటు వస్తుంది బాగా. ఓకే ఓకే ఓకే. సరే, షుగర్ థైరాయిడ్ లాంటివి ఏమైనా వ్యాధులు ఉన్నాయా? షుగర్ ఉందండి, షుగర్ కంట్రోల్ లో ఉంది, 90/156 ఉంది షుగర్. ఓకే ఓకేనండి, రైట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు కాళ్ళలో మంటలు వస్తున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి, లేదంటే కాళ్ళు పట్టుకోపోతున్నాయి అన్నట్లు లక్షణాలు ఉంటే అది దేని మూలంగా వస్తుంది అంటే 2-3 కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకు డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తాము, అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ షుగర్ అనేది నరాల మీద ఎఫెక్ట్ చేసి కాళ్ళు అనేది మంట అయినట్టు అనిపిస్తుంది, ఒక రీజన్.
రెండో రీజన్ ఏంటంటే నరాల బలహీనత వల్ల కూడా ఇలా జరుగుతుంది. అండ్ దాంతో సహా కొంతమందికి ఏంటంటే మనకు డిస్క్ లైట్గా ఉబ్బి ఆ నరాళ్ళు పట్టుకుంటాయి అన్నమాట మనం నడుము భాగంలో. సో దీని మూలంగా ఏంటంటే నడుముల నొప్పి, కాలు గుంజడం అండ్ దాంతో సహా కాళ్ళలో తిమ్మిర్లు రావడం, అరికాళ్ళలో మంటలు రావడం ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటామన్నమాట. సో మీరేం చేయండి అంటే సార్, ఒకసారి ఎంఆర్ఐ తీపించండి లుంబార్ది, అంటే నడుముది ఎంఆర్ఐ తీపించాలి. సో ఈ నడుము ఎంఆర్ఐ తీసిన తర్వాత స్పష్టంగా ఏమేం ప్రాబ్లం ఉంది, ప్రతి చిన్న ప్రాబ్లం అనేది మనకు బయటపడడం జరుగుతుంది. దాని నుంచి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో మీరు సఫర్ అవుతున్న లక్షణాలకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అనేది అవైలబుల్ ఉంది. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ వి హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. మరి కాల్ తీసుకుందామండి రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు చెప్పండి. మేడం చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? మేడం ఇది మామూలు వచ్చేసి మామూలు బ్యాక్ పెయిన్ అనుకుని మేము ఎక్స్రే చేయించాం మేడం. ఓకే, తీస్తే అది ఏమైందంటే ఎక్స్రే లో కండలు పట్టేసింది అని ఇచ్చారండి బ్యాక్ లో. కండ పట్టేసినది అని ఇచ్చినారండి ఎక్స్రే లో. అది ఇచ్చాక మేమేమైతే హాస్పిటల్ కి ఎక్స్రే తీసుకెళ్తే వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్స్ వాడాలకి ఏమైందంటే బ్యాక్ పెయిన్ అయితే తగ్గిందండి. తగ్గి లిఫ్ట్ లెగ్ వచ్చి నడవనీయట్లేదు. నరాలు పట్టేసినప్పుడు ఎలాగుంటుందో అలాగుందండి మామూలుగా. సరే సరే సరే, మామూలు ఆ డిస్క్ దగ్గర చేయి పట్టుకుంటే కొద్ది దూరం నడతచ్చు. మళ్ళీ మామూలు కూర్చున్నా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఒకటే కాలు గుంజుతుందా ఇప్పుడు ప్రస్తుతానికి? ఒకటే కాలు అండి, లెఫ్ట్ లెగ్ మాత్రమే అండి. సరే అండి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకు సేమ్ ప్రాబ్లం అనమాట. దీనికి ఏమంటామంటే లెఫ్ట్ సియార్టికా అని చెప్తూ ఉంటాము. సియార్టిక్ నర్వ్ అని ఒక పెద్ద నరం ఉంటుంది. ఆ నరం మీద ఒకవేళ ప్రెషర్ పడింది అనుకోండి, డిస్క్ ప్రెషర్ అయినా మామూలు ప్రెషర్ అయినా పడింది అనుకోండి, దాని మూలంగా ఒక కాలు మాత్రమే గుంజుతుంది, ఇంకో కాలుకి ఏమి ఇబ్బంది అనిపించదు. ఆ కాలు గుంజడంతో సహా ఏం జరుగుతుంది అంటే కొంతమందికి పిక్కలు పట్టుకోవడం కూడా అనిపిస్తుంటుంది. ఎక్కువగా నిలబడినప్పుడు ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. అలాగే మనకు నడుస్తున్నప్పుడు కూడా ఇబ్బంది ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళలో విపరీతంగా తిమ్మిర్లు అండ్ లాగినట్టు గుంజినట్టు నొప్పులు అనేటివి రావడం చాలా ఎక్కువ ఉంది. డ్యామేజ్ అయింది నరాలు, డ్యామేజ్ అవుతున్నాయి నరాలు అన్నట్లు ఉంటే అక్కడ బర్నింగ్ సెన్సేషన్ అంటే పోట్లు మంటల్లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో సయార్టికాకి మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే మీరు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరున్న హోమికేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి అండ్ డెఫినెట్లీ ఈ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయినట్లు మనం చూసుకోవచ్చు. దాంతో సహా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓన్లీ మందులు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తలు పాటించరు, పత్యాలు చేయరు. సో అలాంటి వాళ్లకు మనకు టైం చాలా పడుతుంది. కాబట్టి ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, సయాటికా లుంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒంగడం కానీ, వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, తప్పు పొజిషన్లో పండుకోవడం కానీ అలాంటివి చేయకూడదు అనమాట. అండ్ దీనికి ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, పండుకొని చేయాల్సిన ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయాలి. ఇది చేసుకుంటూ మందులు యూజ్ చేస్తే డెఫినెట్లీ ఇది పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది అనమాట. మరి కాల్ తీసుకుందాం అండి రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రమేష్ గారు, ఏం ప్రాబ్లం ఉంది? సార్ నాకు లాస్ట్ ఇయర్ 2019 డిసెంబర్ లో సయాటికా ప్రాబ్లమ్ తోటి L5S1 దగ్గర డిస్క్ కొంచెం బల్జ్ అయింది అని చెప్పి సర్జరీ చేశారు సార్. ఓకే, అయితే సర్జరీ చేసిన తర్వాత అరౌండ్ 3-4 మంత్స్ బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఓకే, మెడిసిన్స్ ఇచ్చారు కానీ ఇప్పటికీ నార్మల్ పొజిషన్ కి రాలేకపోతున్నాను. కొంచెం అన్హెల్దీ గానే, కొంచెం బెండ్ అయినప్పుడు గానీ, కొంచెం మూవ్ అయినప్పుడు, కొంచెం ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు నార్మల్ పొజిషన్ కి రాలేకపోతున్నాను సార్. అది ఏదైనా అంటారు? సరే సార్ చెప్తాను. యూజువల్లీ చూడండి, ఇది చాలామంది ఈ తప్పు ఫస్ట్ చేస్తారు. ఏంటంటే కొంచెం నొప్పి ఉన్నా కూడా వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా డైరెక్ట్ సర్జరీ అనేది చేయించుకుంటారు. సర్జరీ అవసరం ఉంటుంది కానీ కొన్ని కేసుల్లో మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. అసలు మీరు నడవలేని పరిస్థితి ఉంది, కొంచెం మూవ్ అవుతే కూడా విపరీతంగా నొప్పులు వస్తున్నాయి అండ్ పూర్తిగా డిస్క్ అనేది లేదు, డెసికేషన్ అయిపోయింది డిస్క్,
అట్లాంటి సందర్భాల్లో మనకు ఆపరేషన్ చేస్తే దాని నుంచి లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఆపరేషన్ చేసుకున్నారు, అగైన్ ఈ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది అంటే దీని వెనుక ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నాము, దాని తర్వాత మీ మూమెంట్స్ అనేటివి రెస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ ఆపరేషన్ జరిగింది దాన్ని బట్టి రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రీఅపియర్ అవుతుందంటే మెయిన్లీ మీ లైఫ్ స్టైల్ ఉంటుంది దీని వెనుక. ఎక్కువగా కింద కూర్చోవడం పూర్తిగా మీరు మానేయాలి. దాంతో సహా ఏంటంటే వెయిట్ లిఫ్ట్ అసలు మీరు చేయకూడదు, పొజిషన్స్ కరెక్ట్గా ఉండాలి, సడన్లీ మీరు తిరగడం అనేది ఇట్లాంటివి చేయకూడదు అన్నమాట. సో అండ్ మెడిసిన్స్ అనేది లాంగ్ డ్యూరేషన్ వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా కాకుండా వేరే కాలర్స్కి చెప్తున్నాను, సో ఫస్ట్ అనేది సర్జరీ కాకుండా వేరే కూడా మీరు మెడిసిన్స్ అనేటివి తీసుకోవాలి. ఎక్కడ ఏమి కావట్లేదు, పూర్తిగా అసలు నడవడానికే రావడం లేదంటేనే ఆపరేషన్ మీరు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా ఏం కాలేదు సార్, మీరు ఏంటంటే ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. ఈ అన్ని లక్షణాలు అనేటివి పూర్తిగా నార్మల్ అయ్యేటట్లు మనం మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. సో దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, పూర్తిగా నార్మల్ అవుతారు. మరి కాల్ తీసుకుందాం అండి. జనార్దన్ గారు నమస్కారం. మేడం నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి జనార్దన్ గారు, ఏం ప్రాబ్లం ఉంది? సార్ మాకు 5 ఇయర్స్ అయ్యి సార్ వచ్చి, నా వయసు 50 సంవత్సరాలు సార్. మాకు 5 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉంది సార్. మేము మొన్న ఇది MRI తీసుకుంటే L3, L4, L5, L4, S1 అంట సార్. మూడు క్రషింగ్ అయినాయి, బల్జ్ అయినాయి సార్. C3, C4 మెడలో క్రషింగ్ అయిపోయినాయి సార్. డిస్కులు మూడు డిస్కులు క్రషింగ్ అయినాయి. అసలు ఇది కాకుండా ఉంది, అది కానీ బల్జ్ అయినాయంట. కొంచెం కుడికాళ్ళు లాగినట్టు అవుతుంది, కొంచెం తిమ్మిళ్ళు మంటలు వస్తాయి. ఇన్నాళ్ళు ఒకసారి హోమియో తీసుకున్నాము, కొంచెం ఇది మళ్ళా కరోనా దెబ్బతో పోడా ఎక్కడికి, అందుకో కన్సల్ట్ అయ్యి చేద్దామని. సరే సార్ చెప్తాను. ఇప్పుడు చూడండి, డిస్క్ బల్జెస్ ఉన్నాయి అన్నట్లు MRIలో వచ్చింది. అండ్ నార్మల్గా L4, L5, L5, S1 ఏరియాలోనే మనకు బల్జెస్ వస్తాయి. అండ్ బల్జెస్ ఏంటంటే ఇది అతి చిన్న ప్రాబ్లం అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో దీనికి అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం అనేది ఉండదు. హోమియోపతిలో దీనికి చాలా మంచి చికిత్స అనేది ఉంది. ఇప్పుడు మీరేం చేయాలంటే సార్, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం పండుకున్నప్పుడు ఏం చేయాలి, మనం మోకాలు పట్టుకొని ఇలా దగ్గరికి తీసుకొని రావాలన్నమాట. కొంచెం సేపు అలాగే ఉంచి మళ్ళీ వదిలేసి మళ్ళీ వేరే మోకాలు పట్టుకొని మళ్ళీ దగ్గరికి తీసుకొని రావాలి. ఇది ఒక 10 టైమ్స్ చేయాలి. దాంతో సహా రెండు మోకాళ్ళు ఒకేసారి ఇట్లా పట్టుకొని దగ్గరికి తీసుకురావాలి, పండుకొని చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఇవి. దీని తర్వాత కాలు దగ్గర చేసుకొని సైడ్కి ఇలా ఇలా మీరు 10 టైమ్స్ అనండి చేసుకోవాలి. సో ఈ విధానంగా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే సర్వైకల్ స్పాండలోసిస్, లుంబార్ స్పాండలోసిస్ అన్నీ వెళ్ళిపోతాయి. దీంట్లో ఇంకొకటి కూడా ఏం చూడాలంటే అక్కడ ఆస్టియోఫైట్స్ ఏమైనా డెవలప్ అయినాయా, అండ్ ఆస్టియోఫైట్స్ సహా మళ్ళీ మీకు బల్జెస్తో సహా ప్రొట్రూషన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టి మనం మెడిసిన్స్ చేంజ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఏమి కాదు, ఓన్లీ డిస్క్ బల్జెస్ ఉండి 100% పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది. దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు సంప్రదించండి. మరి కాల్ తీసుకుందాం అండి. నవ్య గారు చెప్పండి. మీ సమస్యను చెప్పండి. డాక్టర్ ఇనాం గారు ఉన్నారు. హలో. హలో చెప్పండి నవ్య గారు, ఏం ప్రాబ్లం ఉందండి? అది మా మదర్ కి అండి, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే. ఏజ్ ఎంత ఉంటదమ్మా బ్యాక్ మీ మదర్ ది? 43 ఇయర్స్ అండి. 43 ఇయర్స్ ఉంది. ఓకే. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? 6-7 ఇయర్స్ అండి. 6-7 ఇయర్స్ నుంచి ఉంది. ఆపరేషన్ ఏమైనా జరిగిందమ్మా? ఆహా లేదండి. మళ్ళీ వేరే లక్షణ ఓన్లీ బ్యాక్ పెయిన్ మాత్రమే ఉంటదా, లేదంటే కాలు కూడా గుంజడం అట్లా ఉంటది? ఒక సైడ్ మొత్తం పెయిన్స్ ఉన్నాయండి. అచ్చా అచ్చా, సరే అమ్మా చెప్తాను. ఇప్పుడు చూడండి, 67 ఇయర్స్ అన్నట్లు చెప్తున్నారు. సో నేను షో స్టార్ట్ అయినప్పుడు చెప్పాను ఇది ఒక ఏజ్ రిలేటెడ్ డిసీజ్.
60 తర్వాత ఆల్మోస్ట్ 80-90% జనాలకు ఈ ప్రాబ్లం వస్తుంది. సో అలాగే మీ మదర్కి కూడా ఇది ఒక ఏజ్ రిలేటెడ్ డిసీజ్. రెండోది ఏంటంటే ఒబేస్ ఒకవేళ ఉన్నారనుకోండి ఈ ప్రాబ్లం ఇంకా తొందరగా తక్కువ కాకుండా లేదంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్ చేయాలి అండ్ ఎక్సర్సైజెస్, నేను దీనికైనా ముందు కాలర్కి ఒక ఎక్సర్సైజ్ చెప్పాను, అలా ఎక్సర్సైజ్ మీరు చేస్తూ ఉండాలి. ఒకవేళ విపరీతంగా నొప్పి చాలా ఎక్కువ ఉందనుకోండి అండ్ వెయిట్ కూడా ఉంది అంటే అలాంటి సందర్భాల్లో మీరు లుంబార్ బెల్ట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లుంబార్ బెల్ట్ యూజ్ చేస్తే ఏంటంటే అమ్మ, మీకు పూర్తిగా బరువు అనేది మీ డిస్క్ల మీద పడకుండా ఉంటుంది అన్నమాట. దాని నుంచి మనకు మెడిసిన్స్ ఇస్తే కూడా తొందరగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా కొంచెం రెగ్యులర్ బేసిస్ మీద మెడిసిన్స్ యూజ్ చేస్తే తక్కువ అయ్యే కేసెస్ మన దగ్గర ఉన్నాయి. సో మీ దగ్గరున్న హోమికేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. అక్కడ వెళ్ళి అన్ని రిపోర్ట్స్ చూపించండి. మీకు యాక్చువల్ ఏం ప్రాబ్లం ఉంది, స్పాండలోసిస్ ఉందా, స్పాండలైటిస్ ఉందా, ఇది కూడా చూడాలి. ఇది చూసి మళ్ళీ మెడిసిన్స్ ఇస్తే ఈ ప్రాబ్లం పూర్తిగా తక్కువ అయిపోతుంది అన్నమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మరో కాల్ తీసుకుందాం అండి. నయీం బాషా గారు, హలో. నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది సార్? L4-L5 ఆపరేషన్ ఉంది సార్, అయింది సార్ నాకు. ఓకే. దానికి ఎన్ని పూసి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కాలు అదే రకంగా జాలు వచ్చి నెప్పిస్తుంది సార్. అచ్చా. అది కాలు నడు మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎన్ని పూసలు ఇంజక్షన్ ఇచ్చారు సార్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కాలు ఏమో జాలు వచ్చేసి ఒక నరం పనిచేయట్లేదు. కాలు వేస్తుంటే బెండ్లాగా పడిపోతుంది, పడిపోతావు అప్పుడప్పుడు బెండ్ వేసి పడిపోతాను సార్. ఓకే ఓకే ఓకే. యూరిన్ సమస్య, మోషన్ సమస్య కూడా ఏమైనా ఉందా అండి? ఏం లేదు సార్. సరే. కాళ్ళు మంట పుడుతుంది. పాస్ ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత పాస్ కూడా మళ్ళీ స్లోగా వస్తుంది సార్. రైట్ రైట్ రైట్. సరే అండి, ఇప్పుడు చూడండి, చాలామందికి ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రిటర్న్ అవుతుంది అన్నట్లు చాలామంది కంప్లైంట్ అనేది ఉంటుంది. సో ఏమవుతుందంటే అండి, ఇక్కడ మనకు ఒక చోట ప్రాబ్లం ఉంటుంది. అది చెప్పుకోండి, L4 and L5 డిస్క్లో ప్రాబ్లం ఉంది. ఆ డిస్క్ ప్రొట్యూడ్ అయిపోయింది, బల్జ్ అయింది, వాట్ ఎవర్ మీద మేబి ద ప్రాబ్లం. అక్కడ మనకు ఆపరేషన్ అనేది చేసి దానికి నార్మల్ చేస్తారు. కానీ ఫ్యూచర్లో అక్కడ ప్రాబ్లం రాకుండా మళ్ళీ వేరే చోట వస్తుంది ప్రాబ్లం. సో దీని మూలంగా ఏంటంటే మళ్ళీ అట్లాంటి రకాల సింప్టమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో హోమియోపతిలో మనం చేసేది ఏంటంటే, మీకు ప్రాబ్లం వచ్చింది L4-L5 ఏరియాలో అంటే ఓన్లీ L4-L5 ఏరియాకి మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం, అలా ఆ మెడిసిన్స్ ఓన్లీ ఆ ఏరియా మీదనే పనిచేయడం అన్నట్లు ఉండదు. మొత్తం స్పైన్ మీది నార్మల్ అవ్వడం జరుగుతుంది. మొత్తం ఒకవేళ డీజనరేషన్ ఉందంటే ఆ డీజనరేషన్కి మెడిసిన్స్ అనేటివి ఇస్తాము. దాంతో సహా డిస్క్ బల్జెస్ అంటే అన్ని డిస్క్లు అనేటివి నార్మల్ అవుతాయి. అన్ని డిస్క్లలో మీకు ఎలాస్టిసిటీ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. యూనివర్సల్ లాగా మనకు పనిచేస్తుంది మెడిసిన్స్. కాబట్టి ఇప్పుడు కూడా ఎంత లేట్ కాలేదు. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి అండ్ ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి అంటారు, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయంటారు? ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఇప్పుడు వరకు మనం ఏ ప్రాబ్లం డిస్కస్ చేసినాం కదా, అలాంటి ప్రాబ్లమే సేమ్ ప్రాబ్లం మనకు ఒకవేళ మెడ భాగంలో వచ్చిందనుకోండి. సో అప్పుడు మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్లు చెప్తాము. అండ్ సింప్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎలా డిఫరెంట్ ఉంటుందంటే, ఇక్కడ మనకు కళ్ళు తిప్పినట్టు కూడా అనిపించవచ్చు, అంటే కూర్చొని లేస్తున్నాము కళ్ళు తిప్పినట్టు అనిపించవచ్చు. అలాగే హెడ్ఏక్ అనేది రావచ్చు, ముఖ్యంగా వెనుక భాగం హెడ్ఏక్ అనేది మెడ నొప్పితో సహా పైన వరకు కూడా పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో సహా మెడనొప్పి, అండ్ ఆ మెడనొప్పి ఏంటంటే మనకు కొంచెం రేడియేట్ అవ్వడం జరుగుతుంది. రేడియేట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రెండు చోటల్లో ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఈ షోల్డర్స్తో సహా వాళ్ళ చేతులు కూడా గుంజడం,
చేతులు కూడా లాగడం అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతే ఈ బలహీనత అనేది రావడం జరుగుతుంది. టైట్గా మనం పట్టుకోలేము, లేదంటే వెయిట్ అనేది లేపలేము, అలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. దాంతో సహా చేతుల్లో తిమ్మిర్లు రావడం, బైక్ రైడ్ చేస్తున్నప్పుడు చేతులు తిమ్మిర్లు పడిపోవడం, అండ్ నార్మల్గా కుర్చీ మీద కూర్చున్నప్పుడు చేతుల్లో తిమ్మిర్లు వచ్చేసినాయి, అండ్ అరి చేతుల్లో మంటలు అనేటివి రావడం. సో ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. ఈ తిమ్మిర్లు కూడా ఈ నరాల బేస్ మీద ఏ నరం ప్రెస్ అయింది దాన్ని బట్టి మనకు కొంచెం ఇంతే వస్తుంది ఈ భాగం, లేదంటే ఈ భాగంలోనే తిమ్మిర్లు రావడం, అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి కాల్ తీసుకుందాం అండి. షకీల్ గారు, హలో. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో సార్. హా చెప్పండి షకీల్ గారు, ఏం ప్రాబ్లం ఉందండి? హలో చెప్పండి సార్, ఏంటి? ఓకే, ఫ్రాక్చర్ అయింది. దాని వల్ల కింద పాదం ఉంటుంది కదా సార్, పాదం పాదం కింద పాదం ఉంటుంది కదా సార్? అవునవునవును, పాదం దగ్గర ఏమైందండి? పైకి రాదు సార్, పైకి అన్ని రాదు. అచ్చా, నరాలన్నీ నొప్పి సార్, కాదు రైట్ హ్యాండ్. ఓకే, ఇది ఫ్రాక్చర్ ఎప్పుడైంది మీకు? ఫ్రాక్చర్ D12 సార్, బ్యాక్ బోన్. బ్యాక్, అచ్చా, D12 అయింది. ఓకే, ఇంకా దానివల్ల మొత్తం కాంప్రమైజ్ కింద ఒకటి. సరే అండి, చెప్తాను. ఇది యూజువల్లీ చూడండి, ఈ ఈ కేసులు, ఇలాంటి కేసులు అనేది కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ఫ్రాక్చర్ అది కూడా మనకు వేణుపోసలో వచ్చింది. ఆయన చెప్పిన బోన్ ఏంటంటే అది డి బోన్ అంటాము. డి అంటే డార్సల్ బోన్స్. అది ఫస్ట్ సర్వైకల్ ఇక్కడ ఉంటుంది, సర్వైకల్ కింద డార్సల్ బోన్స్ ఉంటాయి, దాని కింద మళ్ళీ లుంబార్, దాని కింద సాక్రల్ ఉంటుంది. సో మధ్య భాగంలో ఆయనకు ఒక ఫ్రాక్చర్ వచ్చింది అన్నట్లు చెప్తున్నారు. దాని కొరకు ఏంటంటే అండి, మీరు సపోర్ట్ అనేది ఖచ్చితంగా వెయ్యాలి. ఇప్పుడు బెల్ట్ ఎలా మనం నడుముకి వేస్తామో అలాగే బెల్ట్ మనకు ఈ డి ఏరియాలో, డార్సల్ ఏరియాలో కూడా బెల్ట్ వేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మీరు ఎంఆర్ఐ మళ్ళీ తీపించాలి. సో అందులో మనకు ఏం ప్రాబ్లం వచ్చింది, డీలో వస్తే మనకు కాలు లేపడానికి రావడం లేదు, అలా ఉండదు. సో ఆ ప్రాబ్లం అనేది మీకు ఎల్ ఏరియాలో L4, L5, L5S1 ఈ ఏరియాలో మనకు వస్తే మన కాళ్ళలో ఇబ్బంది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇంకొకసారి హోల్ స్పైన్ అనేది ఎంఆర్ఐ తీయండి, దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ ఇవ్వచ్చు. అండ్ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి, క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, ఆ రిపోర్ట్స్ తీసుకొని పూర్తిగా నార్మల్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఈరోజు 10th April అనమాట. 10th April మనకు వరల్డ్ హోమియోపతి డే. అంటే ఈరోజు హోమియోపతికి ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, డాక్టర్ శామ్యూల్ హన్మ్యాన్ గారు. సో ఆయన బర్త్డే అనమాట. ఆల్మోస్ట్ 2 centuries బ్యాక్ ఆయన బర్త్ తీసుకున్నారు. 17th century ఆయన బర్త్ తీసుకున్నారనమాట, 10th April 1755. కాబట్టి ఈరోజు వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా మన దగ్గర హోమియోపతి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కూడా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒకవేళ మీరు స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, యూ విల్ బీ హ్యావింగ్ అ స్పెషల్ డిస్కౌంట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్. ఇదే కాదు, ఓన్లీ బ్యాక్ పెయిన్ వాళ్ళు, ఓన్లీ సర్వైకల్ కాకుండా ఎనీ డిసీజెస్. మరో కాల్ తీసుకుందాం అండి. రమణ గారు, హలో. హలో హలో, చెప్పండి అమ్మా. నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉందమ్మా? ఎప్పటి నుంచి ఉంది నడుము నొప్పి మీకు? ఓకే, పిక్కలు కూడా పట్టుకుంటున్నాయమ్మా కాళ్ళలో. హలో సార్. కాళ్ళలో పిక్కలు పట్టుకోవడం అలా ఆ సింప్టమ్స్ కూడా ఉన్నాయా? అప్పుడప్పుడు పుట్టుకుంటాయి సార్. అచ్చా అచ్చా, సరే అమ్మా, అప్పుడప్పుడు పట్టుకుంటాయి సార్, పాదాలు లేక నొప్పులు వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, రెండు కాళ్ళు కూడా ఉందా లేదంటే ఒకే కాలు ఉందమ్మా? ఒక కాలు వంగితే మరి ఎడం కాలు ఈ మధ్య వచ్చింది సార్, కుడి కాలు కూడా లైట్ గా వస్తుంది. అసలు మధ్య భాగం ఉన్నాడు ఎనుక, మధ్య భాగం నొప్పి, మెడలో సైడ్ నుంచి బాధ ఎనుక, కింద దాకా నొప్పి వస్తుంది సార్. సరే అమ్మా,
ఓకే అమ్మ రైట్. ఇది చూడండి, ఈ ప్రాబ్లంకి మనం లుంబార్ స్పాండలోసిస్ అని చెప్తూ ఉన్నామమ్మ. ఇప్పుడు మీరు ముందు నుంచి మన షో చూసి ఉంటే నేను అన్నీ దీని గురించి, దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ ఏం లక్షణాలు ఉంటాయి అది నేను వివరంగా మీకు చెప్పాను. సో మీకు కూడా ఏంటంటే అమ్మ, ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, ఖచ్చితంగా ఇది తక్కువ అవుతుంది. కానీ ఓన్లీ మందులు వాడతాను అంటే నడవదు, మందులతో సహా జాగ్రత్తలు 100% మీరు తీసుకోవాలన్నమాట జాగ్రత్తలు. అండ్ ముఖ్యంగా ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంది అండ్ వెయిట్ ఉందనుకోండి, వెయిట్ మీరు తగ్గించుకోవాలి. కొంచెం వాకింగ్ చేసి అది వెయిట్ ఖచ్చితంగా తక్కువ చేసుకోండి అండ్ దగ్గరున్న హోమికేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ విజిట్ అవ్వండి, పూర్తిగా నార్మల్ అయింది అవుతుందమ్మా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు స్పాండిలోసిస్ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర జ్యోతి.